అందరికీ నమస్కారం. నేను మీ క్రిప్టో మామ. గుడ్ మార్నింగ్. మనం ఒక కాయిన్ని కానీ టోకన్ని కానీ బై చేయడమే కాదు, దాని యొక్క పూర్వాపరాలు అంటే దానిని ఏ విధంగా ట్రాక్ చేసి దాని యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలి అనడంలో భాగంగా గతంలో ఒక వీడియో చేశాను. ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా లాంచ్ అయినటువంటి బిట్ గోల్డ్ కాయిన్, దీన్ని BTG2 అంటారు, ఒక 4 రోజులుగా ఇది ట్రెండింగ్లో ఉంది. దీని గురించి దీని పూర్తి జాతక చక్రాన్ని ఎలా పరిశీలిద్దామో తెలుసుకుందాం. మిత్రులారా, ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు కూడా చాలా సులువుగా నేను చెప్పే టెక్నిక్స్ని ఉపయోగించి ఒక కాయిన్ యొక్క లెజిట్ ఆర్ ట్రాన్స్పరెన్సీ ఆర్ ట్రస్ట్ వీటి గురించి మనము తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. రీసెంట్గా లాంచ్ చేశారు బిట్ గోల్డ్ కాయిన్. ఇక్కడ మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ బిట్ గోల్డ్ కాయిన్. ఇది గ్లోబల్ క్రిప్టో కరెన్సీలో ఒక రెవల్యూషన్ అని చెప్పారు. వాళ్ళ యొక్క వెబ్సైట్ చూడండి. ఈ బిట్ గోల్డ్ కాయిన్ గురించి వాళ్ళు చెప్పడం ఏమంటే, BTG2 ఈజ్ న్యూ జనరేషన్ ఆఫ్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ యూజింగ్ Layer 2 స్కేలబిలిటీ ఇంజన్. వావ్, ఎక్సలెంట్ కదా. అసలు చూస్తా అంటే వెంటుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. Layer 2 సుషీ స్వాప్, ఇవన్నీ కూడా Layer 2లో వర్క్ అయ్యేటువంటి మంచి స్వాప్స్ అన్నమాట. ఆ విధంగా వీళ్ళు కూడా BTG2 బిట్ గోల్డ్ కాయిన్ అద్భుతంగా వెబ్సైట్ అయితే సూపర్గా డిజైన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ మీకు చూపిస్తారండి, ఇదంతా ఇంగ్లీష్లో ఉంది వెబ్సైట్, సంతోషమే. ఇక్కడికి వచ్చేపాటికి చూడండి, సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్స్టెంట్ ఎక్స్చేంజ్ స్ట్రాంగ్ నెట్వర్క్. ఇక్కడికి వచ్చేవాళ్ళకి ఈ లాంగ్వేజ్ ఎవ్వరికి అర్థం కాదు. లుపీరియం ఇప్సోడో డోలార్ వేడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళ యొక్క రియల్ సీనారియో. మీరు ఎప్పుడైనా వెబ్సైట్లోకి వెళ్ళండి, జస్ట్ ఇట్లా కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ 3 సింబల్స్ కనిపిస్తాయి. ఆ సింబల్స్లో రాసింది ఎవరికి కూడా అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ బిట్ గోల్డ్ ఇక్కడ కనబరిచారు. టోటల్ సప్లై 2 ట్రిలియన్స్ అని, దాంట్లో బర్నింగ్ 95% బర్నింగ్ చేసేసారు. ఓకే, అంటే ఇక మిగిలింది కేవలం 5%. అంటే ఈ టోటల్ సప్లై ఇప్పుడు 100 బిలియన్స్ మాత్రమే ఉందన్నమాట. సో మనందరికీ ఏమనిపిస్తుంది, ఓ 100%ే కదా, చాలా తక్కువగా ఉన్నాయి టోకన్సు, మనం బై చేస్తే భవిష్యత్తులో ఎదిగిపోతాము అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. జస్ట్ మీరు వాచ్ చేయండి, ఎక్కడ మోసము ఏమి కథ అనేది నేను మీకు సరదాగా అరటికాయ ఒలిచి పెట్టినట్టు నేను చూపిస్తాను. జస్ట్ వాచ్ ఇట్. మన క్రిప్టో కరెన్సీలో మనోళ్ళు ఎంత ఎదిగిపోయారో ఇక్కడ మీకు తెలుస్తుంది. ఓకే, ఇక వీళ్ళు చూడండి, 0.5% మార్కెటింగ్ అని, 0.4% కోర్ టీమ్ లాక్, 300 డేస్. మనం ఏమనుకుంటాము, అబ్బాబా 300 డేస్ లాక్ చేసేసారంటే ఇక ఆ టీమ్ యొక్క వాలెట్లో ఉండేది 1 రూపాయి కూడా వాళ్ళు వాడరు అనుకుంటాం. ఐ మీన్ 1 డాలర్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. అలాగే 0.2 డెవలప్మెంట్ టీమ్ లాక్డ్ అప్ టు 300 డేస్. ఇది కూడా చాలా మనకు ఆశ పుట్టించే అంశమే. 300 డేస్ అంటే దాదాపు 60 రోజులు తక్కువ. ఓకే, నెక్స్ట్ వీళ్ళ వెబ్సైట్ అడ్రస్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అడ్రస్ను కాపీ చేసుకున్నాను, coinsniffer.net పేస్ట్ చేశాను. పేస్ట్ చేయగానే బిట్ గోల్డ్ ఫైనాన్స్ అంటూ వీళ్ళ యొక్క వెబ్సైట్ ఓపెన్ అయింది. అంటే ఐ మీన్ వీళ్ళ యొక్క చార్ట్. ఈ చార్ట్లో చూస్తున్నారు, భారీగా పంప్ అయింది. ఇది నేను ఇక్కడ పెట్టినది వచ్చి డే చార్ట్ పెట్టాను, 1 డే చార్ట్. అద్భుతంగా గత అంటే ఇది లాంచ్ అయినదే 1వ తేదీ లాంచ్ అయింది, అంటే జూలై మంత్ 1st లాంచ్ అయింది. చూడండి, స్టెప్ బై స్టెప్ భారీగా పెరిగింది, ఇప్పుడు తగ్గుతుంది. ఇంకొక 2-3 రోజుల్లో దీని భవిష్యత్తు ఏమవుతుందో మనకు తెలియదు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, దీంట్లో ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చేపాటికి ఇక్కడ వీళ్ళు చూడండి, లాక్ ప్రూఫ్ అంటే మేము లాక్ చేసినాం. ఇది సే సపోజ్ వీళ్ళు లాక్ చేసిన అడ్రస్ నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని మనం ఈ లాక్ ప్రూఫ్ ఉందా లేదా అనే దాన్ని చెక్ చేసుకుంటాం అన్నమాట. చేస్తే మిత్రులారా, ఇది సైట్ ఓపెన్ అయింది. ఈ సైట్ పేరు DXL డేటా యాప్ అన్నమాట. దీంట్లో ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని ఉంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడికే మీకు కనెక్ట్ చేసుకుని వాలెట్ అని వస్తుంది, డోంట్ కనెక్ట్ ఇట్. చేసుకున్నారంటే మనం ఇబ్బందులు పడతాం. ఎక్కడ కూడా కనెక్ట్ చేసుకోకూడదు, మన యొక్క సీక్రెట్ ప్లేస్ని ఎక్కడ షేర్ చేయకూడదు. ఓకే, ఇక్కడ చూస్తే ఆ బిట్ గోల్డ్ లాకర్ టైం కూడా 1819 డేస్ ఇచ్చారనమాట. సో
మనం అనుకున్నట్లే వాళ్ళు లాక్ చేశారు. ఓకే, ఇక్కడి వరకు ఓకే. ఇక బిఎస్సి స్కాన్లో ఈ బిట్ గోల్డ్ కాయిన్ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ హోల్డింగ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తే, నల్ అడ్రస్ అంటే డెడ్ వ్యాలెట్కి వాళ్ళు కనబరిచిన విధంగా 95% అయితే బర్న్ చేశారు. ఇక కేవలం 5%, ఆ 5%లో కూడా వాళ్ళు మనకి ఇక్కడ నీట్గా తెలియజేశారు ఏమి. ఆ 5%లో కూడా రోడ్ మ్యాప్తో మళ్ళీ వస్తాం. ఆ 5%లో ఇక్కడ వాళ్ళు మనకు చెప్పింది ఏమి, 0.5% మార్కెటింగ్ అన్నమాట. సో 0.5% మార్కెటింగ్, ఎస్ ఇట్స్ మార్కెటింగ్ వ్యాలెట్లో ఉంది ఇక్కడ, అది కూడా ఓకే. నెక్స్ట్ వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారు, 0.4% కోర్ టీమ్ లాగర్ 300 డేస్, మనం చూసాం అక్కడ లాక్ చేశారు, దీన్ని టచ్ చేయరు అనుకోండి. ఇక్కడ నాకు అర్థం కాదు ఏమంటే 0.2% డెవలప్మెంట్ 300 డేస్ లాక్ చేశామంటున్నారు. బట్ ఇక్కడ మనకేం కనపడడంలా, ఇక్కడ ఏం లాక్ చేసినట్టు, లాక్ చేసింటే ఆటోమేటిక్గా ఇక్కడ సింబల్ వస్తుంది, సింబల్ రాలే. తర్వాత లిక్విడిటీ లాక్ గురించి కూడా నేను ఇక్కడ చెక్ చేసుకుంటే, ఇక్కడ మనకు హోల్డర్స్ అని ఉంటారు, ఇక్కడ హోల్డర్స్ వచ్చి మనం పూకాయిన్లో చూడవచ్చు. ఇక్కడ హోల్డర్స్ ఇక్కడ దీని ద్వారా మనము ఈ హోల్డర్స్ ఎవరైతే ప్రైమరీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమి అని ఇక్కడ చూస్తే, ఈ లిక్విడిటీ లాక్ కూడా సరిగా చేసినట్లు లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, లిక్విడిటీని రిమూవ్ చేసేది మళ్ళీ తర్వాత యాడ్ చేసేది చేయకూడదు అనమాట. లిక్విడిటీని యాడ్ చేసినారు, తర్వాత జస్ట్ ఐ లిటిల్ బిట్ డౌట్. మీరు ఇక్కడ గమనిస్తే చూడండి, లిక్విడిటీని 5 డేస్ బ్యాక్ ఇన్ చేసినారు, మళ్ళీ రిమూవ్డ్ లిక్విడిటీ. 6 రోజుల కిందట తీసేసారు, మళ్ళీ 5 రోజుల కిందట యాడ్ చేశారు, 7 రోజుల కింద. ఈ విధంగా లిక్విడిటీని ఎవరైతే డెవలపర్ బయటికి తీస్తూ మళ్ళీ లోపలికి వేస్తూ ఉంటే అది ఎదిగే ఛాన్సే లేదన్నమాట. ఓకే మిథులారా, వీళ్ళు ఇక్కడ కనపరిచినట్లు 0.2 డెవలప్మెంట్ టీమ్ లాక్ 300 డేస్ అయితే ఎక్కడ కూడా నాకైతే కనపడలేదు. చూడు, లాక్ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఒక లాక్ సింబల్ ఇక్కడ చూడవచ్చు మీరు. లాక్ సింబల్ అంటే ఈ విధంగా ఒకటి కాంట్రాక్ట్ సింబల్ ఉంటుంది అన్నమాట, అది లేదు అంటే వాళ్ళు లాక్ చేయలేదు. ఎప్పుడైనా సరే వాళ్ళు జెండా ఎత్తే అవకాశం ఉందని నా యొక్క ఉద్దేశము. ఎవరైనా ట్రస్ట్ వాలెట్లో ఇది ఒకవేళ మీరు ఆల్రెడీ బై చేసి ఉంటే, నేను చెప్పే మాటలు మీకు నొప్పిస్తే ఐఎమ్ వెరీ సారీ, ఇక్కడ ఉన్నది నేను చెప్తాను తప్ప నేను వీర బ్రహ్మేంద్ర స్వామి మాదిరి నా సొంతంగా నేను కాల జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం లేదు. ద స్టాట్స్ ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ సిస్టమ్ మీద చూస్తున్నానో వాటిని మీరు ఓపెన్ చేసినా కూడా మీకే తెలుస్తుంది, ఇక్కడ ఏమీ మ్యానిపులేట్ చేయడానికి లేదు. ఎందుకంటే దట్ ఈస్ ద బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే, ఇప్పుడు మీకు మరింత ఆసక్తికరమైన అంశాలను నేను తెలియజేస్తాను. ఇది కూడా బాగుంటుంది, సరదాగా జస్ట్ ఈ మార్నింగ్ ఎంజాయ్ చేయండి. ఏ విధంగా మనల్ని మ్యానిపులేట్ చేసేసి మమ్మల్ని దోచుకుంటున్నారు ఈ యొక్క క్రిప్టో స్కామర్స్, ఎదవన్నారు ఎదవలు తలుసుకుంటే నిజంగా ఒక వీడియోలో మనం చూస్తుంటాము, ఒక ఫ్రస్ట్రేషన్ న్యూస్ రీడర్ అంత కోపం వస్తుంది. మిత్రులారా ఇక్కడ చూడండి, ఇక్కడ సరదాగా వీడు రోడ్ మ్యాప్ రూపొందించారు. వెబ్సైట్ అయితే అద్భుతంగా డిజైన్ చేశారు, వెబ్సైట్ చూసారు మనం మెసమరైజ్ అవుతాం. ఇక్కడ మీకు సింపుల్ చెప్తారంటే, ఫేజ్ 2లో వాళ్ళు ఏదో 50,000 హోల్డర్స్, అగ్రెసివ్ మార్కెటింగ్, రోల్ అవుట్, చారిటీ, ఇదంతా ఉంది. దీన్ని నేను సరదాగా కాపీ చేసుకున్నా. ఓకే, కాపీ చేసుకుని న్యూ ట్యాబ్లో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసే విధంగా సైట్స్ ఓపెన్ అవుతాయి. వాటిలో ఇక్కడ చూడండి, ఫ్లోకి యూనుకు సంబంధించి ఒక ఐసీఓ హోల్డర్ .com అనే వెబ్సైట్ ఉంది, దాంట్లోకి వెళ్దాం. ఆ వెబ్సైట్లో మిత్రులారా ఇక్కడ మీకు ఒక కామెడీ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఎవరో రోడ్ మ్యాప్ని తయారు చేసి ఇక్కడ పెట్టారనమాట. దీంట్లో చూడండి, టోకన్ రీలాంచ్, బిఎస్సీ లాంచ్, స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్, సిఎంసీ కాయిన్ ఈక్వల్ లిస్టింగ్. ఇది ఫేజ్ 1లో ఉంది టోకన్ రీగ్లే, సేమ్ మన బాస్ ఇదే టోకన్. టోకన్ రీలాంచ్, బిఎస్సీ లాంచ్, స్మార్ట్ కాంట్రాక్ట్, సిఎంసీ కాయిన్ ఈక్వల్ లిస్టింగ్ హోల్డర్స్. తర్వాత సెకండ్ 50,000 హోల్డర్స్, అగ్రెసివ్ మార్కెటింగ్, రోల్ అవుట్, సేమ్ థింగ్, 50,000 హోల్డర్స్, అగ్రెసింగ్ ఎట్సెట్రా. మళ్ళీ మనం వచ్చాము వీళ్ళు 3rd లో, డ్యాప్స్, గేమ్స్, సిఎక్సి లిస్టింగు వగైరా వగైరా, సేమ్ 3rd ప్లేస్, డ్యాప్స్, గేమ్స్, సిఎస్టి లిస్టింగ్స్. ఏంటి, వాట్స్ గోయింగ్ ఆన్? ఓకే ప్లేసెస్ 4th ప్లేస్లో ఏముందో, మనోళ్ళు కూడా ఇక్కడ ఐఆర్జిటీజీగా 4th ప్లేస్లో దింపేశారో. సో ఇక్కడ ఏదైతే ఫ్లోకింగ్ సంబంధించి
వాళ్ళు ఏదైతే రోడ్ మ్యాప్ ఉందో మనోళ్ళు మక్కీకి మక్కీ దింపేశారు. ఇది మిత్రులారా జరుగుతుండేది బిట్ గోల్డ్ కాయిన్. మనోళ్ళు ఏమైనా మిత్రులు కొనింటే కొద్దిగా బాధపడవచ్చు, చూడండి పంప్ అవుతుంది డంప్ అవుతుంది ఎప్పుడు జెండా ఎత్తుతుందో తెలియదు, అలా అనకూడదు నేను, బట్ దీంట్లో క్రెడిబిలిటీ ఎంత ఉంది. ఇక ఫైనల్గా మీకు మరొక ముఖ్యమైన విషయాన్ని క్రిప్టో మామ చెప్పడం ఏమనగా, ఈ వెబ్సైట్లో వీళ్ళు పొందపరిచినట్లు ఇట్స్ అవుట్ పార్ట్నర్స్ కాయిన్ మార్కెట్ క్యాప్ పాన్ కేక్స్ బైనాన్స్ కాయిన్ గీకో కాయిన్ మార్కెట్ భయం అవుతుంది. తర్వాత ఇక ఫైనల్గా ఈ వెబ్సైట్ ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని కూడా చూసేస్తే అయిపోతుంది మిత్రులారా. దాన్ని కూడా నేను పట్టేశాను bitgold.coin. ఓకే ఇది నేను కొద్దిగా మీకు జూమ్ చేస్తాను, ఇది కూడా ఇంపార్టెంటే చూద్దాం. మిత్రులారా దీనిని క్రియేషన్ 172002 అప్డేట్ కూడా 172022లో చేశారు, godaddy.com కొన్నారు సంతోషమే. ఇక్కడ అలాగే కిందికి వస్తే ఇండియన్ కరెన్సీలో డబ్బుల్ని దానికి పే చేశారు. ఎక్కడి వారనగా వారు ఉత్తరప్రదేశ్కు సంబంధించిన వారో. మిత్రులారా ఈ బిట్ గోల్డ్ కాయిన్ ఏదైతే ఉందో మన ఇండియాకి సంబంధించిన ఉత్తరప్రదేశ్ వాళ్ళు లాంచ్ చేశారు, చూశారు లిక్విడిటీ పూలు. సో పెద్ద పెద్ద లేయర్ టూలో వీళ్ళు ఇక్కడ చెప్పుకున్నారు చూడండి, BTG2 ఈజ్ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ యూజింగ్ లేయర్ టూ స్కేలబిలిటీ ఇంజన్ సపోర్టింగ్ లేవరేజ్ ట్రాన్సాక్షన్ ప్రొవైడింగ్ లో ఏమి బోకు బోషాను ఏమీ లేదు నాయన. దీంట్లో ఇదంతా వెబ్సైట్ సృష్టి ఇక్కడే తెలిసిపోతుంది. అదంతా ఇంగ్లీషు, ఇదేదో నాకు తెలిసి లాటినా రష్యానా తెలియడం లేదు, బట్ ఐ డోంట్ లైక్ టు ఎలాబరేట్. మిత్రులారా ఇది ఈ విధంగా మీరు చెక్ చేసుకుని ఏమి దాని కథ ఏమి ఏ కాయిన్ ఎక్కడ లాంచింది ఏ వెబ్సైట్ ఏ దేశంది కనుక్కోండి. ఇక ముఖ్యంగా ఇప్పటికి కూడా మీకు డౌట్ రావచ్చు గోల్డెన్ స్పారో గురించి. గోల్డెన్ స్పారో నిజంగా చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఒక డెవలపర్ సైడ్ అని గురించి నేను చెప్పాను, కానీ ఒలింపిక్ ఈతగాడు కూడా ఒక్కొక్కసారి బురదగుంటలో పడనట్ల కొన్ని అనూహ్య పరిణామాల వల్ల గోల్డెన్ స్పారో కొద్దిగా డ్రాస్టిక్ ఫాల్ అనేది జరిగింది. కాకపోతే అది టోకనామిక్స్ అవన్నీ చాలా బాగున్నాయి మిత్రులారా. దాని మీద మరొక వీడియో త్వరలో నేను చేస్తాను, తర్వాత మీరు డెసిషన్ తీసుకుందాం. ఇది మిత్రులారా ఇప్పటి వరకు అయితే. సో ఐ హోప్ యూ డెఫినెట్లీ గెట్టింగ్ సమ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఆఫ్ క్రిప్టో మామ. మిత్రులారా మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి, మరిన్ని విశేషాన్ని త్వరలో మీ ముందు. ఇలాగే టోకన్లను ఏ విధంగా జేమ్స్ బాండ్ 007లా కనుక్కోవాలో చూద్దాం. ఓకే థ్యాంక్ యూ మీ క్రిప్టో మామ. Pull up on the night, Mr. Alley.